అండ్ సుబ్బరాజు గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను బికాజ్ ఆకాష్ పూరికి సుబ్బరాజు గారు ఒక ఫ్యామిలీ మెంబర్లో ఒకరు. హీఈస్ నాట్ అన్ జస్ట్ అన్ యాక్టర్. సో అందరికీ నమస్కారం అండి. నేను 2002లో అమ్మనాన్ తమిళమ్మాయి షూటింగ్ చేసేటప్పుడు రవితేజ గారు నేను లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ చేస్తూ ఉంటే ఆకాష్ బాగా చిన్నపిల్లాడు షార్ట్ మధ్యలో దగ్గరికి వచ్చి అంకుల్ నేను కూడా పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని కొట్టొచ్చా అని అడిగాడు. 2022 ఈ సినిమాలో కొట్టలేదు కదా, సో ఇంకా ఉంది బాకీ. సో ప్రొడ్యూసర్ మన సుబ్రహ్మణ్యం నా దగ్గరకు వచ్చేలా సినిమా తీస్తున్నానండి జీవన్ రెడ్డి అండ్ ఆకాష్తో అంటే. ఇప్పుడు ఆకాష్ లాంటి పిల్లవాడిని తీసిన ఇప్పుడు విప్లవాత్మక సినిమాలు తీస్తాడు కదా జీవన్, ఏడి ఇప్పుడు ఇంకో విప్లవాత్మక సినిమా ఆకాష్తో కానీ తీస్తాడేమో అలాంటి ప్రమాదం ఉందేమో అని అడిగితే లేదో సార్ మీరు కదవేనండి అన్నాడు. అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ ఎంటర్టైనర్, ఫ్యాబులస్ సబ్జెక్ట్, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అండ్ ఇట్స్ ఫైనల్ ఇంకా అవుట్పుట్ చూడలేదు కానీ చాలా వండర్ఫుల్గా వచ్చిన సినిమా అండ్ మీ అందరూ నేను కూడా ఒక పాత్ర చేశాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్లీ డన్ జీవన్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద క్రూ టెక్నీషియన్స్ అందరినీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ వి ఎక్స్పెక్ట్ యువర్ బెస్ట్ విషెస్. ఎల్లుండే సినిమా, సో విషెస్ అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ లాట్. ఒక చిన్న సంఘటన, 4 ఇయర్స్ బ్యాక్ నాకు ఫేస్బుక్లో ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, చాలా క్యూట్గా ఉంది, మంచి డ్యాన్స్ వీడియోస్ అవి పెట్టి, సార్ నాకు సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందండి, సో మీరేమన్నా చిన్న ఇది ఇస్తారా అంటే, ఒక టైం వస్తుందండి, టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు వస్తారని చెప్పిన అమ్మాయి ఎవరో కాదు. తర్వాత లేటర్ అని చూశాను గెహనా సిపి, వండర్ఫుల్ వండర్ఫుల్ గెహనా, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, కీప్ ఇట్ అప్, సీ ఏ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ రిప్లై చేసి ఎంకరేజ్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ.